ఆ నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్స్ తో కాంగ్రెస్ పార్టీ పరువు బజార్ పాలవుతుందా లోకల్ ఎమ్మెల్యేని కేబినెట్ హోదా ఉన్న మరొక నేత పూచికప్పులతో సమానంగా తీసిపడేస్తున్నారా ఇద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు అన్నది నిజమేనా పాత కొత్తల మధ్య వైరం పీక్స్ కు చేరుకున్న ఆ ఏంటి ఎవరా ఇద్దరు నాయకులు మనం కూడా చూద్దాం వనపర్తి జిల్లా జిల్లా కాంగ్రెస్ నిలువున చీలిపోయింది నుంచి కేంద్రం దాకా సీన్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉప్పు నిపులమారి మారి నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని దాని ఫలితమే పార్టీలో చీలిక అన్నది లోకల్ క్యాడర్ చెప్పే మాట అసెంబ్లీ ఎన్నికల్లో మొదట ఏఐసిసి కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం అప్పటికే పార్టీలో చేరి టికెట్ ఆశిస్తున్న మేఘారెడ్డి గట్టిగా ప్రయత్నించడంతో ఆయన ఖాతాలోకి మళ్లింది టికెట్ ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందట అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించి భారీ మెజారిటీతో గెలిచారు మేఘారెడ్డి ఆ సమయంలో చిన్నారెడ్డి సొంత పార్టీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారనే ఆరోపణలు సైతం వచ్చాయి అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తనను గురువుగా భావించే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పోస్టు దక్కింది చిన్నారెడ్డికి దీంతో వనపర్తి కాంగ్రెస్ లో రెండు పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి ఇక ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పార్టీని అభాసుపాలు చేస్తున్నాయన్నది లోకల్ టాక్ సౌమ్యుడిగా పేరున్న చిన్నారెడ్డి దూకుడు పెంచడంతో నియోజకవర్గంలో వర్గపోరు పీక్స్ కు చేరుతోందన్నది ఓ పరిశీలన నాదసలే క్యాబినెట్ హోదా ముఖ్యమంత్రికే గురువుని అంతా నా ఇష్టం అన్నట్టుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారట చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రమేయం లేకుండానే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండడంపై ఆ వర్గం రగిలిపోతోందంటున్నారు ఇటీవల శ్రీరంగాపూరులో ఎమ్మెల్యే ఎంపీలు లేకుండా చిన్నారెడ్డి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనడం ఖిల్లా ఘనపూర్ మండలం కర్ణేతండా పిహెచ్సి ప్రారంభోత్సవ విషయమై బీఆర్ఎస్ ఎంపీని వెంటబెట్టుకుని మంత్రి దామోదర రాజనరసింహను కలవడం ఆ తర్వాత ఎమ్మెల్యే లేకుండా చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేయడం వంటి విషయాలపై భగ్గుమంటోందట ఎమ్మెల్యే టీం అలాగే మేఘారెడ్డి తన మార్కు కనపడేలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు చిన్నారెడ్డి చర్యలు ఆటంకంగా మారుతున్నట్టు భావిస్తోందట ఆ శిబిరం సాధారణంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకృతమయ్యే అధికారం వనపర్తిలో మాత్రం రెండు పవర్ టవర్స్ మధ్య ఉండడమే సమస్యకు మూల కారణమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు మరోవైపు ఈ వ్యవహారం అధికారులకు కూడా తలనొప్పిగా మారిందని అంటున్నారు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది మా పరిస్థితి అంటూ ఆఫీసర్స్ వాపోతున్నట్టు తెలుస్తోంది కొన్ని విషయాల్లో పనిచేయమని ఎమ్మెల్యే చెబితే అదిలా చేస్తారు అంటూ చిన్నారెడ్డి శిబిరం నుంచి ఫోన్లు వస్తున్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోండి మేము ఎంత నలిగిపోతున్నామో అని ఉన్నతాధికారులు సన్నిహితుల దగ్గర మొత్తుకుంటున్నట్టు తెలిసిందే ఇక ఇదే టైప్లో గతంలో చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఆ సమయంలో చిన్నారెడ్డికి నిరంజన్ రెడ్డికి మధ్య ప్రోటోకాల్ వివాదాలు కొనసాగాయి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి వనపర్తిలో ఏం పని రాష్ట్రం మొత్తానికి చేయాలి కదా కేవలం వనపర్తిలో గెలవడం కోసమే అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ అప్పట్లో నిరంజన్ రెడ్డి మీద మండిపడ్డారు చిన్నారెడ్డి కట్ చేస్తే అదే సీన్ రిపీట్ అవడంతో ఆ పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోందట మేఘారెడ్డి వర్గం మరోపక్క ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారి విషయంలో ఏకాభిప్రాయంగా లేకపోవడంతో ఎమ్మెల్యే చేర్చుకోవద్దంటే చిన్నారెడ్డి చేర్చుకోవడం చిన్నారెడ్డి వద్దంటే ఎమ్మెల్యే కండువాలు కప్పేయడం వంటివి సర్వసాధారణమయ్యాయి ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎవరి అనుచరులకు వారు టికెట్ హామీలు ఇచ్చేస్తున్నారట దీంతో చివరికి ఇద్దరూ కలిసి ఏం చేస్తారోనన్న కంగారు పెరుగుతోంది కేడర్లో మీరన్నా సెట్ చెయ్యిండంటూ అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు